ఇది తప్పు జరిగిందని అనుకున్నప్పుడు మా పెద్దలకు తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది. సునీత మహేందర్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి కొత్త కావచ్చు, సునీత మహేందర్ టీడీపీ కావచ్చు, బట్ ఉన్నట్టు పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి సమీక్షల దృష్ట్యా వారు పార్టీలో చేరినారు కాబట్టి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసి, బెదిరింపులకు గురి చేసి చేర్చుకున్నారు. మేము ఇంకా డోర్లు తెరవలేదు. మేము డోర్లు తెరిస్తే టీఆర్ఎస్ పార్టీ మిగలదు. కేటీఆర్ కేసీఆర్ తప్ప ఎవరు మిగలరు, ఇంక్లూడింగ్ హరీష్ రావు కూడా. తండ్రి కొడుకులే మిగులుతారు. నా కవిత కూడా మిగులుతుందని అనుమానమే ఆ పార్టీలో. మేము డోర్లు తెలిస్తే తండ్రి కొడుకులు తప్ప ఎవరు మిగలరు. చాలా దాంట్లో తేడా ఉంది. ఒక అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక సందర్భంలో ఒకదాని మీద మనం బేరీజ్ వేయలేము. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అదే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధులు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లు కానివ్వండి, అన్నిట్లో తేడా ఉంది. సమీకరణల వల్ల కొన్నిసార్లు కొన్ని కాంప్రమైజ్లు జరుగుతాయి. ఇంకా ఎనిమిది సీట్లున్నాయి. ఇంకా 8 సీట్లు నిర్ణయించాల్సి ఉన్నాయి. డెఫినెట్గా మా పార్టీలో రెడ్లకు ప్రాప్తి ఉంటుంది, వెలమలకు ఉంటుంది, బీసీలకు ఉంటుంది, ఎస్సీ ఎస్సీలకు ఉంటుంది, మైనారిటీలకు ఉంటుంది. మేము ఎన్ని చైర్మన్లు వేసాం, ఎంతమంది మైనారిటీలకు ఇచ్చామో చూడండి. చైర్మన్ దాంట్లో బీసీలకు ఎంతమంది ఇచ్చామో చూడండి. డెఫినెట్గా కొన్ని చోట్ల కొంత ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా సమతుల్యం దశగా మేము ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం డెఫినెట్గా సోషల్ ఇంజనీరింగ్ నమ్ముకున్నది, సోషల్ ఇంజనీరింగ్ పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తుంది.